ನಿರೀಕ್ಷಣ. సర్వలోకానికి వెలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షణ పరిచర్య ద్వారా అనేక మంది దేవుని పొందటం, అనేక మంది ఆశీర్వదించబడటం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు దేవుళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నా. నిజంగా దేవుడు ఈ పరిచర్య ద్వారా అనేక మందిని దీవించటం, అనేక మంది సత్య మార్గంలోకి రావటం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటిది. సమస్త మహిమా ఘనత ప్రభావాలు యేసుకే చెల్లునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు నేను రావడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే వెలుగు, దాని యొక్క ప్రత్యేకత, వెలుగు యొక్క ప్రత్యేకత. వెలుగు అనేటువంటి అంశం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇంగ్లీష్లో లైట్ అని పిలిచారు. ఆలోచన చేద్దాం, దేవుడు అనేటువంటి మాటకు అర్థమేంటి? ఈరోజున చాలామందికి దేవుడు అనేటువంటి మాటకు కనీసం నిర్వచనం తెలియనటువంటి పరిస్థితుల్లో మానవులు బ్రతుకుతున్నారు. దేవుడు అంటే కనీసం ఆలోచన చేయట్లేదు. అన్ని విషయాలు ఆలోచన చేస్తాడు మానవుడు. ఏ వస్తువు ఏది మంచిదో, ఏ వస్తువుని తీసుకోవాలో, ఎలాంటి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించాలో, ఎలాంటి యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయించాలో, ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు ఆ వస్తువు గురించి, ఆ బ్రాండ్ గురించి, ఆ కంపెనీ గురించి చాలా ఆలోచన చేసేటువంటి మానవుడు అన్ని విషయాల్లో కూడా చాలా జ్ఞానాన్ని, చాలా వివేకాన్ని, ఒక రకంగా చెప్పాలంటే రేషనాలిటీని ఉపయోగించేటువంటి మానవుడు దేవుడు అనేటువంటి అంశం దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నేను అంటాను, సాతానుడు విరోధి మనిషి యొక్క మనోనేతలకు గుడ్డితనం కలుగ చేస్తున్నాడు. దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ద్వారా మనకు రూపము, దేవుని ద్వారానే మనకు ఊపిరి కలిగింది. అసలు దేవుని యొక్క కృప మన మీద లేకపోతే ఈ ప్రపంచంలో మనం బ్రతకలేం. మన మూలాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన ఫౌండేషన్స్ దేవుని చేతిలో ఉన్నాయి, మన యొక్క జీవ మరణములు దేవుని చేతిలో ఉన్నాయి, మన నిత్యత్వం కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మానవుడు పట్టించుకోకుండా ఇహలోక సంబంధమైనటువంటి ఆశల వైపే మనిషి వెళుతున్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఈ యొక్క ప్రాణం మీదే, ఇక జీవితం మీదే మనిషి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని గురించి ఆలోచన చేయలేకపోతున్నాడు. అందుని బట్టి సాతానుడు అనేక మంది యొక్క మనోనేతల గుడ్డితనం కలుగు చేస్తూ దేవుడు అనేటువంటి ఈ యొక్క మాటను సరిగ్గా అర్థమవకుండా మనుషులకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. అసలు దేవుడు అంటే ఎవరు? నేను ఒక మాట చెప్తాను. సంస్కృతంలో దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దివ్యతి ఇతిహ దేవః, అంటే దేవుడు అనేవాడు ప్రకాశించువాడు, ఆయన వెలుగైనటువంటి వాడు అనేటువంటి విషయం. ఆ వెలుగు ఎలాంటిదంటే ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉండాలి. ఆ వెలుగు జీవపు వెలుగే ఉండాలని దేవునికి నిదర్శనంగా మనం ఆలోచన చేయగలుగుతున్నాం. ఆలోచన చేయండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన లోకానికి వచ్చి ఒక మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే వెలుగును అన్నాడు. నా యొక్క వెలుగులో నడిచేటువంటి వాడు జీవపు వెలుగులో నడుస్తాడు, చీకట్లు ఎంత మాత్రం ఉండడని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సంచలనాత్మకమైనటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఆయన చేయగలిగాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని నేను వెలుగును అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. ఆది కాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ లైట్. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఆయన నోటి మాట అంత శక్తివంతమైనది. ఆయన నోటి మాట ద్వారా పదార్థం సృష్టించబడింది. ఆయన నోటి మాట ద్వారా సమయం సృష్టించబడింది. ఆయన నోటి మాట ద్వారా ప్రదేశం సృష్టించబడింది. ఆయన నోటి మాట అంతా గొప్ప శక్తివంతమైనది అనేటువంటి విషయాన్ని గమనించండి. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉండెను. నిజంగా దేవునిలో జీవం ఉంది, ఆ జీవమే మనలోకి వచ్చింది. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన ఆదిలో ఆదామును కలుగు చేసినప్పుడు ఆదాము యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఎప్పుడైతే ఆ నాస్ట్రిల్స్లో, ఆ యొక్క ముక్కు రంధ్రాల్లోకి ఎప్పుడైతే ఊదాడో నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే దేవునిలో జీవమే మానవుల్లోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజున వెలుగు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగానది. యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో నేను వెలుగునని చెప్పాడు. ఆయన నాలో మీరు నడవండి, నా త్రోవల్లో మీరు నడవండి, అలా నడిచినప్పుడు మీరు చీకట్లు ఎంత మాత్రం కూడా ఉండరని దేవాది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దైవ లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ దైవ లక్షణాల్లో దేవుడు వెలుగై ఉండాలి. గాడ్ మస్ట్ బి ఎ లైట్. దేవుడు వెలుగై ఉండాలి. వెలుగంటే మీరు అనుకుంటారేమో సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఆ వెలుగు అనుకోవద్దు, లైట్ ద్వారా వచ్చేటువంటి ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగు అంటే
ప్రతి మనిషిని వెలిగించాలి, ప్రతి మనిషిని యొక్క మనోనేత్రాన్ని వెలిగించాలి, మరణాంధకారంలో గాఢాంధకారంలోటువంటి మనిషిని వెలిగించి సన్మార్గంలో నడిపించగలగాలి. ఆ మనిషికి నిత్య శాంతిని, నిత్య ఆనందాన్ని అనుగ్రహించగలగాలి ఆ వెలుగు. ఈ ప్రపంచంలో దేవాదేవుడు మాత్రమే మన యొక్క మనోనేత్రాలు వెలిగించగలడు. మనలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి ఆలోచనలను చంపి, మనలో ఉన్నటువంటి పాపాన్ని చంపి, మనలో ఉన్నటువంటి ఆ భయంకరమైన తలంపులను చంపి, మన ఉన్నతమైన మార్గంలో పరిశుద్ధమైనటువంటి విధానంలో నడిపించగలిగేటువంటి వాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మా తల్లి పూర్వీకులు, బహు విగ్రహారాధికులు, వారు ఎక్కువగా విగ్రహారాధన చేస్తుండేవారు, ప్రతి దాన్ని పూజిస్తుండేవారు, ప్యాంథియిజాన్ని వారు ఫాలో అవుతుండేవారు, అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతుండేవారు. అద్వైత సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే, ప్రతి దానిలో కూడా దేవుని చూడటము, ప్రతి అంశంలో కూడా దేవుని చూడటము, సూర్యునిలో దేవుని చూడటము, చంద్రునిలో దేవుని చూడటం, నీటిలో దేవుని చూడటం, అగ్నిలో దేవుని చూడటం, ప్రతి అంశంలో, ప్రతి జంతువులోను, ప్రతి పక్షిలోను, ప్రతి సృష్టిలో కూడా దేవుణ్ణి చూసేటువంటి సిద్ధాంతాన్ని ప్యాంథియిజం అంటారు, దాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. దాన్ని ఫాలో అవుతుండేవారు. అందుని బట్టి అనే వారు అనేకమైన గ్రంథాలు చదువుతుండేవారు, అనేకమైనటువంటి ఉపనిషత్తులు చదువుతుండేవారు, అనేక వేదాలు చదువుతుండేవారు. ఒకసారి మా తాతయ్య గారు ఒక వేదాన్ని చదువుతున్నప్పుడు అందులో దేవునికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ, నిష్కలం, నిష్క్రియం, శాంతం, నివజ్యం, నిరంజనం, అమృతస్య పరమసేతు, దగ్ధేంద్రియం వానలం అనేటువంటి శ్లోకాన్ని చదివారు. ఈ శ్లోకాన్ని అంతా కూడా నేను వివరించడానికి అయితే సమయం లేదు, కానీ చివరి అంశాన్ని మాత్రం మేము ముందుంచుతాను. దగ్ధేంద్రియం వానలం అంటే అర్థం ఏంటంటే, దేవుడు అనేవాడు దహించు అగ్ని ఉండాలి, ఆయన వెలుగై ఉండాలి. నేను ఈ లోకానికి వెలుగు అని చెప్పినటువంటి వారినే మీరు వెంబడించండి, తద్వారా మీరు చీకట్లో ఉండరని మన యొక్క ప్రామాణిక గ్రంథాలు చెప్తుంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే వెలుగు కాదు, యేసు ప్రభు వారు కేవలం భారతదేశానికి మాత్రమే వెలుగు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఒక ఆసియా ఖండానికి మాత్రమే వెలుగు కాదు, అమెరికాకి మాత్రమే వెలుగు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సర్వలోకానికి వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామస్మరణ ఈరోజున ప్రపంచమంతా కూడా మారుమ్రోగుతుంటుంది. దేవుడు అనేవాడు సార్వత్రికమై ఉండాలి, దేవుడు అనేవాడు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకు వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు మాట వినబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి వాడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఒక దేశానికి పరిమితమైనటువంటి వాడు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వవ్యాప్తకంగా సార్వత్రికంగా ఉండేటువంటి దేవాదేవుడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని. లోకానికి వచ్చి ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని నేను వెలుగునన్నాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి నాకు గుర్తొస్తున్నాడు, ఆ వ్యక్తి పేరు గౌతమ బుద్ధుడు, బుద్ధిజాన్ని ప్రారంభించాడు. ఆ వ్యక్తిని ఏమని పిలుస్తుంటారంటే, గౌతమ్ బుద్ధ ఈజ్ ద లైట్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు. అంటే గౌతమ్ బుద్ధుడు ఆసియా ఖండానికి వెలుగు అని పిలవబడుతున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రపంచానికి వెలుగు, ఆయన ప్రపంచానికి వెలుగై ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. మొదటి యోహాను పత్రిక 1:5 మేము ఆయన వాళ్ళని విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఇక్కడ యోహాను భక్తుడు సర్వప్రపంచానికి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని ప్రజలకు బోధిస్తున్నాం, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రమూ చీకటి లేదు. అంటే అర్థం ఏంటంటే, వెలుగు అంటే పరిశుద్ధతకు సాదృశ్యం, దేవుడు అనేవాడు మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. అంటే ఆయనలో పాపము లేదు, ఆయనలో కామ క్రోధ లోభ మోహములు ఆశ్చర్యాలు లేవు, అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడు, ఆయనలో దోషము లేదు, పాపాన్ని కనీసం తన యొక్క కళ్ళతో చూడటువంటి వారు, ఊహల్లో కూడా రానటువంటి వాడు దేవుడైతే ఆయన పరిశుద్ధుడై ఉండాలని మనందరికీ తెలుసు. విశ్వవ్యాప్తకంగా దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నేను వెలుగు అని ఎందుకు ప్రకటిస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారిలో చీకటి లేదు. చీకటి అంటే పాపము. ఈరోజున ప్రతి మనిషి కూడా పాపము చేత సఫర్ అవుతున్నాడు. ఈరోజు ప్రతి మానవుడు కూడా పాపము చేత బంధించబడి, పాపము ద్వారా తన జీవితంలో ఆనందాన్ని పొందుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. మానవుని యొక్క సమస్య పాపమైతే, ఆ పాపము నుంచి విడుదల చేయడానికి ఆ పాపము లేనటువంటి వాడు ఈ లోకానికి రావాలి. ఒక గుంటలో పడినటువంటి వ్యక్తి ఆ గుంట నుంచి ఆ వ్యక్తిని పైకి తీసుకురావాలంటే గుంట బయట ఉండాలి, అంతేగాని ఇద్దరు కూడా లోపలుంటే ఒక వ్యక్తిని ఏ విధంగా రక్షించగలుగుతాడు? ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి మానవుని రక్షించాలంటే ఈత వచ్చిన వాడు కావాలి. ఆ ప్రవాహంలో తను కూడా కొట్టుకుని పోతున్నట్లయితే మరొక వ్యక్తిని రక్షించలేడు. అదేవిధంగా పాపంలో కొట్టుకుని వెళ్ళిపోతున్న మానవుని రక్షించడానికి రక్షకుడు పరిశుద్ధుడై ఉండాలి, ఆయనలో పాపం ఉండటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపం లేదని, లోకానికి వచ్చి నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు?
చేయగలరు. ఆయన గురించి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమశుడు, పాపల్లో చేరక ప్రత్యేకమైన వాడని హెబ్రిల్ రాసిన పత్రిక 7:20 మనం చూడగలుగుతాం. ఆయనను తీర్పు తీర్చినటువంటి పిలాతు అంటాడు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయన నీతిమంతుడని. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు, ఆయనలో పాపం లేదు, ఆయన జన్మ కర్మ పాపాలు లేనటువంటి వాడు, జన్మ పాపం లేదు, ఆయనలో కర్మ పాపం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగై ఉన్నాడని చెప్పడానికి ఎంతకంటే గొప్ప ఆధారాలు మరొకటి ఉండవని ఒక దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. రెండోదిగా ఆ వెలుగు ఏం చేస్తుందని ఆలోచన చేస్తే ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1:9 ఆ మాట రాయబడింది, ఒకసారి మనం చదువుదాం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది నిజమైన వెలుగుండెను అంటే, నిజమైన వెలుగుండెను అంటే అబద్ధపు వెలుగులు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి వెలుగు. ఆ వెలుగు లోకంలోనికి వస్తూ ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. ఎస్, ఈరోజు అనేక మంది వెలిగించబడుతున్నారు. ఒకప్పుడు నేను కూడా చీకట్లో బ్రతికాను, ఒకప్పుడు గాఢాంధకారంలో బ్రతికాను. పాపం అనేటువంటి భయంకర స్థితిలో ఉన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప వెలుగుగా నా జీవితంలోకి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే వెలుగుగా నా జీవితంలోకి వచ్చాడో ప్రతి పాపము నా హృదయంలోంచి వెళ్ళిపోయింది. ఈ రోజున నిజమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందిని వెలిగిస్తున్నాడు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారంటే, మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం ద్వారా వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, పాపము నుంచి విడుదల పొందుకుంటున్నారు. కాబట్టి వారి జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలని వారు పొందుకుంటున్నారు. పాత నిబంధనలోకి వెళ్ళిపోయినప్పుడు ఇస్రాయేలుకు కూడా దేవుడు వెలుగై ఉండి వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. నిజంగా ఇస్రాయేల్ 400 సంవత్సరాలు పైగా ఐగుప్తు బానిసతో ఉన్నప్పుడు వారి మొరను దేవుడు విన్నాడు. వారి యొక్క ఏడుపును దేవుడు విని వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందు బట్టి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క నిర్గమము ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి జరిగింది. వారు కనాను దేశానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు అనేకమైన అవరోధాలు వచ్చినాయి, అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. భయంకరమైన నిడారుల గుండా, భయంకరమైన అరణ్యాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి వారిని కాపాడుతూ వచ్చాడు. ఆ మేఘస్తంభము ఇస్రాయేల్కి వెలుగునివ్వటం ద్వారా వారు రాత్రి వేళ వారు జీవించగలిగారు, రాత్రి వేళ భయం లేకుండా ఉండగలిగారు. ఆలోచన చేద్దాం, ఈరోజు వెలుగు ఒక మనిషికి భయాన్ని ఇవ్వదు. చీకట్లో భయం ఉంది, చీకట్లో ఆందోళన ఉంది, చీకట్లో కలవరం ఉంది, కానీ వెలుగులో ధైర్యంగా మనిషి జీవించగలుగుతాడు. వెలుగులో ధైర్యం ఉంటుంది, వెలుగులో ఆనందం ఉంటుంది. ఒక మంచి మాట మలాకి గ్రంథంలో ఉంది, ఆయన నీతి సూర్యుడని పిలిచారు. నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద మీకు ఆరోగ్యం ఉందని మలాకి గ్రంథంలో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు నీతి సూర్యుడు. ఆయన ఏ కిరణాలు మనమే ప్రసరింపజేస్తాడంటే, నీతిని ప్రసరింపజేస్తాడు, ప్రేమను ప్రసరింపజేస్తాడు, ఆనందాన్ని ప్రసరింపజేస్తాడు, స్వస్థతను ప్రసరింపజేస్తాడు, నిత్య జీవాన్ని మన జీవితంలో ప్రసరింపజేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నీతి సూర్యుని విషయాన్ని మీరు గమనించాలి. ఇస్రాయేల్ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు, వెలుగయ్యుండి వారు నడిపించాడు. ఇంకా 4 అంశం దగ్గరికి వెళ్తున్నాను. వెలుగు అనేటువంటిది జీవాన్ని చూపించేటువంటిదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వెలుగై ఉన్నాడనంటే, ఆయన జీవపు వెలుగు. యోహాను సువార్త 8:12 నేను లోకమునికి వెలుగును, నన్ను వెంబడించి వారు చీకట్లో నడువుక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవాదేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు, ఆయన జీవపు వెలుగు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో ఒక వ్యక్తి నడవటం ద్వారా జీవపు వెలుగులో నడిచేటువంటి వాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఈరోజున చాలామంది నిత్యము బ్రతకాలని ఆశ, శాస్త్రవేత్తలు అంటే ఈ రోజున మనిషికి చావు లేకుండా ఉండాలని పరిశోధన చేస్తున్నారట. అది కష్టం, అది హైలీ ఇంపాసిబుల్. దేవుడు పెట్టాడు మనిషి మట్టిలోంచి వచ్చాడు కాబట్టి తిరిగి మనలోకి వెళ్ళిపోవాలి అని దేవుడు ఒక శాసనాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే మానవుడు దాన్ని తిరిగి రాయలేడు. ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే, ప్రతి వ్యక్తి కూడా చనిపోవాల్సిందే. అది దేవుడు పెట్టినటువంటి ఆ కట్టడ, దేవుడు పెట్టినటువంటి ఆ నిబంధన అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలా. అందుని బట్టి శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, అసలు మనిషికి మరణం లేకపోతే ఎంత బాగుంటుందని. ప్రతి మనిషి కూడా తన జీవితంలో నిత్యము బ్రతకాలని ఆశ, ఎలా బ్రతుకుతావు, నిత్య జీవం ఎవరు ఇస్తారో, ఎవరు పెడితే వారు ఇవ్వగలుగుతారు నిత్య జీవాన్ని,
ఎవరు పడితే వారు నీ పాపం నుంచి రక్షించగలుగుతారా? ఎవరు పడితే వారు నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, స్వస్థతను, విడుదలను, విమోచనాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతారా? దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి సంతోషాన్ని, ఆనందాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు. దేవుని యొక్క ప్రస్తావన మన జీవితంలో ఎందుకు అని ఆలోచన చేస్తే, మరణం తర్వాత జీవితం ఉంది. ఆ మరణం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. కాబట్టి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఈ ప్రపంచంలో అన్ని అంశాలు మార్కెట్లో దొరకవు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు చాలా కార్యాలు చేయగలగచ్చు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటుంటారు. దేవుని సేవకుడికి మాట చెప్తాను, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. ఈరోజున డబ్బు అన్ని కార్యాలు చేయలేదు. డబ్బు నీకు నిత్య జీవనం ఇవ్వగలుగుతుందా? డబ్బు నిన్ను పాపం నుంచి విడుదల చేయగలుగుతుందా? డబ్బునైతే నీకు డబ్బు నిజంగా నీకు నిద్ర ఇవ్వగలుగుతుందా? శాంతిని ఇవ్వగలుగుతుందా? దేవుని ద్వారా మాత్రమే ఒక మనిషి పొందుకోగలుగుతాడు. అందుబడి దేవుని ప్రస్తావన మనిషి దేవుని దగ్గరికి వచ్చి తీరాల్సిందే. దేవుని యొక్క ప్రస్తావన జీవితంలో లేదు అని అంటే కనుక నువ్వు అవివేకుడు అని దేవుని సేవకు నీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు జీవపు వెలుగై ఉన్నాడు. ఆయనలో నడిచేటువంటి వారు జీవపు వెలుగులో జీవిస్తారు, నిత్యము జీవిస్తారు. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటారు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. 5వ అంశాన్ని నీతో మాట్లాడుతున్నాను, అదేంటంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరైతే ఆయన జీవ వెలుగులో నడుస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడుస్తారో వారు నిజంగా ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ప్రపంచంలో ఒక వెలుగు. యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో ఒక వెలుగు. ఈ యొక్క వెలుగును ప్రపంచానికి చూపించాలి. వెలుగును ఏ విధంగా చూపించగలుగుతామంటే మనలో ఉన్నటువంటి క్రియల ద్వారా లోకానికి వెలుగును చూపించేటువంటి వారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూపించేటువంటి వారు ఉండాలి. లోకం మనలో యేసయ్యను చూడాలి. లోకం మనలో ప్రేమను చూడాలి. లోకం మనలో నీతిని చూడాలి. లోకం మనలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన లక్షణాలు చూడాలి. మంచి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు లోకానికి గొప్ప సాక్ష్యాన్ని అందించేటువంటి వారికి ఉంటాను. నేను అంటాను, ఎప్పుడు కూడా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఒక మాట అంటుంటాను, అవర్ విట్నెస్ విల్ షాట్ మోర్ దాన్ అవర్ ప్రీచింగ్. మనం చేసేటువంటి బోధల కంటే మన యొక్క సాక్ష్యం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈరోజు చాలా మంది బోధకులు సాక్ష్యం లేకుండా వారు బోధలు చేయటం సంఘానికి ఏదైనా దీవెనకరంగా ఉంటుందా? ఆలోచన చేద్దాం. ఈరోజు సాక్షి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మంచి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. పాపంలో బ్రతుకుతూ, అంధకారంలో బ్రతుకుతూ నిజంగా ఒక వ్యక్తికి మంచి మాటలు చెప్పడం ద్వారా ఆ వ్యక్తి నిన్ను చూస్తాడు, నీ సాక్ష్యాన్ని చూస్తాడు. పరిశుద్ధత మీదే క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. ఈ లోకంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. పరిశుద్ధతకు పెద్ద పీట వేయబడలేదు ఆ గ్రంథాల్లో, కానీ క్రైస్తవ్యంలో మాత్రం పరిశుద్ధతకు పెద్ద పీట వేయబడింది. పరిశుద్ధతే దేవుని సన్నిధికి అనుకూలము. ఒక వ్యక్తి పరిశుద్ధత లేకపోతే దేవుడిని చూడలేడు. మనస్సు మారటం, మారు మనస్సు, నిజంగా పాపానికి దూరంగా ఉండటం అనేది ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలుగా పరిశుద్ధ లేఖనాల్లో క్రైస్తవ్యంలో మనం చూడగలుగుతాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీ సత్క్రియల ద్వారా లోకానికి మీరు వెలుగు చూపించాలి. ఎలా వెలుగును మనం చూపించగలుగుతామంటే మన క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, ప్రేమను చూపించడం ద్వారా, సాత్వికాన్ని కలిగి ఉండటం ద్వారా, పాపాన్ని అసహించుకోవడం ద్వారా, లోకానికి దూరంగా ఉండటం ద్వారా, దీర్ఘశాంతం కలిగి ఉండటం ద్వారా, ఆశానిగ్రహాన్ని కలిగి ఉండటం ద్వారా, మంచితనం ద్వారా, నిజంగా మన యొక్క సత్క్రియల ద్వారా లోకం తెలుసుకోవాలి వీరు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి వారు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారికి లోకానికి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఆరాధిస్తున్నటువంటి వారు పాపాన్ని ద్వేషిస్తారు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఈరోజున అనేక మంది యేసయ్య యొక్క జీవ వెలుగులో నడవటం ద్వారా అనేక పాపం నుంచి వారు విడుదల పొందారు. ఈరోజు వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది లంచగొండితనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది జారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది దొంగలు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. వారి జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకుంటూ ఆనందాన్ని, సంతోషాన్ని, నిత్య జీవాన్ని వారు పొందుకుంటున్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నిజంగా వెలుగు మనిషికి ఆనందాన్ని కలుగు చేస్తుంది. పాడైపోతున్న మానవునికి సత్య మార్గాన్ని మనం చెప్పడం ద్వారా యేసయ్యకు వెలుగును చూపించేటువంటి వారిగా ఉండాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా లోకంలో వెలుగై ఉండి యేసుక్రీస్తు ప్రభు వెలుగుని ప్రపంచానికి అందించేటువంటి వారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోహాను గురించి ఒక మంచి మాట రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపము. యోహాను తన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అతడు మండుచు ప్రకాశించిన దీపం వలె బ్రతికాడు. ప్రతి క్రైస్తుడు ఒక దీపం వలె, ప్రతి క్రైస్తుడు కూడా ఒక దివిటీ వలె బ్రతకాలని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. దీపాల గురించి ఆలోచన చేస్తే మూడు రకాలైన దీపాల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఒకటి వెలగనటువంటి దీపాలు. కొన్ని దీపాలు ఉంటాయి, అవి పంచేటువంటి దీపాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు తప్పించి వారు వెలుగును లోకానికి అందించేటువంటి వారుగా లేరు. నీలో ఉన్నటువంటి ఆ వెలుగును చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నిజంగా మత్తయి సువార్తలో
దీపం ఎప్పుడు కూడా దీపస్తంభం మీద ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దాన్ని కంచం కిందో కొంచెం కిందో పెట్టడానికి వీల్లేదు. నువ్వు వెలగినటువంటి స్థితిలో ఉన్నావా? నువ్వు వెలగాల. ఆరిపోయావేమో, నిజంగా ప్రభు యొక్క ఔన్నత్యం తెలుసు, ప్రభు యొక్క గొప్పతనం తెలుసు, యేసు ప్రభు రక్షకుడు తెలుసు, కానీ నీ జీవితంలో కొన్ని వ్యసనాల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా వెనుకకు వెళ్ళిపోయేమో. నువ్వు తిరిగి ప్రకాశించాలా, నువ్వు తిరిగి ప్రకాశించాలి, తిరిగి వెలగాలని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో రకమైనటువంటి దీపాలు ఏంటంటే మినుకు మినుకు మనం వెలిగేటువంటి దీపాలు. అవి వెలగనా వెలగద్దనటువంటి వెలిగేటువంటి దీపాలు. కొద్దిసేపు వెలుగుతాయి, కొద్ది సమయం ఆరిపోతూ ఉంటాయి. ఈ రోజున చాలామంది ఆ దీపాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నది. నిజంగా వారు కొద్దిసేపు వెలుగుతూ ఉంటారు, కొద్దిసేపు ఆరిపోతూ ఉంటారు. అలా కాదు, మనం ఏ దీపాల వల్ల ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రజ్వలించేటువంటి దీపాల వల్ల ఉండాలి. వీ షుడ్ బి షైనింగ్ ల్యాంప్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు ప్రజ్వలించేటువంటి దీపాల వల్ల ఉండాలి. నువ్వు ఏ జాబితాలో ఉన్నావో నీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఆఖరిగా చెప్తాను, మన లోకానికి వెలిగే ఉండాలి. ఒకనొక ప్రాంతంలో ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి కుమార్తె కుమారుడు ఉన్నారు. తండ్రి వాస్తవానికి అతని వృత్తి ఏంటంటే లైట్ హౌస్ మీద లైట్ పట్టుకునేటువంటి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు పిల్లల్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఈరోజు రాత్రికి మీరు ఇద్దరు కూడా ఈ లైట్ తీసుకువెళ్ళి ఆ లైట్ హౌస్ మీద పెట్టాలి, ఇద్దరు కూడా అక్కడ ఉండాలని చెప్పాడు. అలాగే నాన్న అని చెప్పారు. తండ్రి వేరే గ్రామానికి వెళ్ళాడు, వేరే పని మీద వెళ్ళాడు. వాస్తవానికి ఆ రోజున వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి, వాతావరణంలో పెను మార్పులు జరిగినాయి. వెంటనే సముద్రం మీద తుఫాను బయలుదేరింది, భయంకరమైన ఉధృతమైన తుఫాను బయలుదేరింది. ఆ పరిస్థితుల్లో సాయంకాలానికి ప్రాంతం అంతా కూడా మారిపోయింది, వాతావరణం మారిపోయింది. ఆ టైంలో ఆ ఇద్దరు పిల్లలు అనుకుంటున్నారు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లైట్ తీసుకెళ్ళడం సాధ్యమేనా అని తమ్ముడు మాట్లాడుతుంటే అక్క అంటుంది, లేదు నాన్న చెప్పాడు, మనం చేసి తీరాల్సిందే. నాన్న మన మీద ఒక బాధ్యత ఉంచాడు, ఆ బాధ్యతను మనం సిరస ఆవహించాలని చెప్పి ఇద్దరు కూడా లైట్ వెలిగించారు, ఇద్దరు కూడా ఆ యొక్క దీపాన్ని వెలిగించారు. దీపాన్ని వెలిగించి ఇద్దరు కూడా తీసుకెళ్ళి ఆ లైట్ హౌస్ మీద ఇలా చూపిస్తున్నారు. చూపిస్తుంటే భయంకరమైనటువంటి చలిగాళ్ళు, భయంకరమైన ఉధృతమైన గాలు, ఆ తుఫాను, ఆ వర్షంలో ఇద్దరు తడుస్తూ ఆ ప్రాంతంలోనే అలా లైట్ చూపిస్తున్నారు. వాస్తవానికి సముద్రం అంతా కూడా భయంకరమైన అల్లకొల్లలో ఉంది. ఆ రాత్రి ఆ లైట్ ద్వారా అనేక మంది దీవెన పొందారు. ఆ లైట్ను చూడటం ద్వారా అనేక మంది గందరగోళ పరిస్థితుల నుంచి తీరానికి చేరుకోగలిగారు. తండ్రి అనుకున్నాడు, నా ఇద్దరు పిల్లలు కార్యం చేస్తారా, వారి మీద పెట్టిన ఆ బాధ్యత చేస్తారు. వాస్తవానికి తండ్రి వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఓ ప్రాంతంలో బ్లాక్ అయిపోతాడు. అటువంటి టైంలో పిల్లల మీద ఆశ పెట్టుకున్నాడు ఆ తండ్రి. అటువంటి టైంలో ఇంటికి త్వర త్వరగా వెళ్ళాలి, నా కొడుకు కూతురు నేను చెప్పినటువంటి ఆ మాటను విన్నారనేటువంటి ఉద్దేశంతో పరుగు పరుగున ఉదయానికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరమైన తుఫాన్తో చెట్లన్నీ పడిపోయినాయి, భయంకరమైన స్థితిలో కనబడుతుంది. అనేక మంది నావికులు అతను కలుసుకున్నారయ్యా, రాత్రి నిజంగా నువ్వు చాలా గొప్ప కార్యం చేసావయ్యా, ఆ టైంలో కూడా ఆ తుఫాన్లో కూడా భయంకరమైనటువంటి ఆ తుఫాన్లో కూడా లైట్ చూపించావు, దీపాన్ని చూపించావు, మా బ్రతుకులు వెలిగించబడ్డాయి. మేము ఈ రోజున సజీవ లెక్కలు ఉన్నామంటే, మేము బ్రతుకుతున్నామంటే, మా భార్య పిల్లలతో ఆనందం ఉన్నామంటే రాత్రి నువ్వు చూపించినటువంటి ఆ దీపాన్ని బట్టే అని చెప్పి పొగుడుతుంటే, అతనికి కృతజ్ఞత చెప్తుంటే నిజంగా ఆ ఇద్దరు పిల్లలను కూడా నేను చెప్పినటువంటి ఆ మాటను విన్నారని చెప్పి పరుగు పరుగున ఆ యొక్క లైట్ హౌస్ మీదకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఇద్దరు పిల్లలు కూడా మొగత జీవుల వలె పడిపోయి ఉన్నారు. వారి దగ్గర ఆ దీపం వెలుగుతూనే ఉంది. లేపుతున్నాడు వెళ్ళి, అమ్మా లే అని లేపుతుంటే వారు లెగట్లేదండి. ఎందుకంటే రాత్రి వేళలో ఆ భయంకరమైనటువంటి ఆ తుఫాన్లో, భయంకరమైనటువంటి ఆ పెనుగాల్లో, భయంకరమైనటువంటి ఆ వర్షంలో వాడు తడిచిపోతూ ఆ చలిని భరిస్తూ ఆ యొక్క ఎముకలను కొరికేటువంటి చలిని కూడా లెక్క చేయకుండా వారు ఆ దీపాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో కొద్దిసేపటికి వారు ఇద్దరు కూడా చనిపోతారు. ఇద్దరు కూడా చనిపోయారు, మొగత జీవుల వలె పడిపోయి ఉన్నారు. కానీ దీపం మాత్రం ఆడిపోవడానికి వీల్లేదు, దీపం మాత్రం వెలిగించబడని ఉద్దేశంతో వారితో వారి ప్రాణాలను అర్పించారు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? వారు లోకానికి వెలుగు చూపించడానికి వారి ప్రాణాన్ని కూడా అర్పించారు. ప్రియ క్రైస్తవుడా, నీవు కూడా ఒక దీపానివే. ఈ ప్రపంచానికి ఏసయ్యకు వెలుగును చూపిస్తున్నావా? ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తున్నావా? ఏసుక్రీస్తు ప్రభు రక్షణ మార్గాన్ని చూపిస్తున్నావా? ఏసయ్య చెప్పాడు, ఈ లోకానికి వచ్చి మీరు కూడా లోకానికి వెలుగునై ఉన్నారు చెప్పారు. కొన్ని సందర్భాల్లో నువ్వు వెలుగును చూపించడానికి ప్రాణాలు పోతున్నా సరే అది నిజంగా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నడిచాను గమనించండి. ఈరోజు అనేక మంది హతసాక్షులు ఏసైక వెలుగుని ప్రపంచానికి చూపించడం కోసం వారు ఆరిపోయారే. ఏసైక వెలుగును చూపించడానికి వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదే.
ఆలోచన చేద్దాం. దేవుడు మనకు పెట్టినటువంటి ఆ బాధ్యతను మనం నమ్మకంగా కొనసాగిద్దాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సరసృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. ఈరోజు వెలుగు వలె నువ్వు జీవిస్తావా? దేవుడు ఈ లోకానికి నీవు కూడా వెలుగు అన్నాడు. వెలుగును నువ్వు ప్రసరింప చేస్తావా? వెలుగుని లోకానికి అందించగలుగుతావా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపునికి వేలాది వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు వెలుగు గురించి చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, ఈ లోకానికి మీరు వచ్చి ఈ లోకానికి నేను వెలుగునని చెప్పారు. నిజంగా జీవపు వెలుగు గురించి, ఆ మరణాంధకారంభ యొక్క పరిస్థితుల్లోంచి మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప వెలుగు తండ్రి. నువ్వు నీతి సూర్యుడు అని మలాఖీ గ్రంథంలో మేము చూడగలుగుతున్నాం. ఈ వాక్యం ఎంతమందితో విన్నారో వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా జీవితాన్ని సరిచేసుకోవడానికి ఉన్నతమైన స్థానానికి రావడానికి కృప చూపించండి. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచండి. ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రభు ఆరోగ్యం ఉంటున్నారో వారిని స్వస్థపరచండి. సిలువలో కాల్చిన అమూల్య రక్తాన్ని వారి దేహంలో ప్రోక్షం చేస్తున్నాను. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్ రైట్ నౌ. ఇప్పుడు గొప్ప విడుదల స్వస్థతను నేను ప్రజలు అనుభవించుతారు గాక. ఆర్థిక పరమైన నిబంధనలు వారి జీవితాల్లో గొప్ప పరిష్కారం మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేనిటువంటి వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. గర్భఫలం లేనిటువంటి వారి గర్భాన్ని మీరు అనుగ్రహించండి. ఏకాంగులు సంసారాలుగా మార్చబడడానికి కృప చూపించండి. గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న వారి జీవితాల్లో గొప్ప దీవెను వారికి అనుగ్రహించండి. కోర్టు కేసులు సమస్యలతోటువంటి వారి జీవితాల న్యాయాన్ని మీరు జరిగించండి. ప్రభు గొప్ప కార్యం జరిగించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి నీ ప్రియులను కూడా ప్రత్యేకంగా దీవించండి. నీ అభిషేకంతో వారిని నింపండి. ప్రతి అవసరాన్ని తీర్చండి. ఈ యొక్క ఏసే నిరీక్షణ పరిచర్ల ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారు. నీకు వేలాది వందనాలు తండ్రి. ఇంకా నువ్వు ప్రభు రానుదన్న అనేక మంది దీవునకరంగా ఈ పరిచయం మీరు ఉంచబోతున్నందుకు వేలాది వందనాలు. సమస్త మహిమా ఘనత ప్రభువాన్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచిన తండ్రి, ఆమేన్. కృష్ణా జిల్లా పరిసర ప్రాంత వాసులకి శుభవార్త. జూలై 14వ తారీఖున, అంటే సెకండ్ సాటర్డే రోజున, ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సర్వశక్తులతో ఒక రోజు, ఉదయకాలం 10 గంటలకు ఒక సెషన్, సాయంకాలం 6 గంటలకు ఒక సెషన్ జరగబోతుంది. ఈ సెషన్లో ప్రత్యేకంగా వాక్యాన్ని అందించడానికి మేము ఇష్టపడుతున్నాం. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. ప్రత్యేకంగా స్టూడెంట్స్, యవనస్తులైనటువంటి వారి కుటుంబాలు, ఈ విషయాన్ని గమనించండి. మీ జీవితంలో దేవునితో ఒక దినాన్ని గడపండి. సర్వశక్తులతో ఒక దినాన్నంతా కూడా మీరు కేటాయించుకోండి. మీరు జీవితంలో ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటువంటి వాడు. ఒక అద్భుతాన్ని మీ జీవితంలో చూస్తున్నారు కదా, ఒక బ్రేక్ త్రూ మీ జీవితంలో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా సర్వశక్తులతో ఒక రోజు అనేటువంటి కార్యక్రమం మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి సందేశాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ఆ తర్వాత మంచి పాటలు, ఈ యొక్క అద్భుత స్వరాంజలి. హైదరాబాద్ నుంచి జేకే క్రిస్టఫర్ గారు వారి టీం ఈ యొక్క 2 సెషన్స్లో వారు మ్యూజిక్ని అందించబోతున్నారు. నిస్సీ పాల్ గారు, ఆ తర్వాత లిలియన్ క్రిస్టఫర్ గారు, డానియల్ గారు, అనేక మంది గాయనీ గాయకులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వారి యొక్క మధుర గానాన్ని మనందరికి కూడా వినిపించబోతున్నారు. అందరు బట్టి ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్కరు మిస్ కావద్దు. స్క్రీన్స్లో మీ క్లిప్పింగ్స్ చూపిస్తూ, తెరల ద్వారా అద్భుతమైన దృశ్యాలు చూపిస్తూ వాక్య సందేశాన్ని మేము అందించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఇప్పుడే బ్లాక్ చేసుకోండి. జూలై 14వ తారీఖు అందరికి సెలవు దినం, సెకండ్ సాటర్డే. అందరు బట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఈ యొక్క కార్యక్రమం విజయవాడ లయోలా కాలేజ్ ఆడిటోరియంలలో జరుగుతుంది. అందరు బట్టి మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని ప్రత్యేకంగా పిలవండి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవెన పొందుతారు. కాబట్టి ఎవరికి మిస్ కావద్దు. బ్లాక్ ద డేట్ అండ్ కమ్ టు దిస్ మీటింగ్ అండ్ బి బ్లెస్డ్ బై గాడ్. ఏసే నిరీక్షించినటువంటి ఈ యొక్క పరిచర్య, దేవుడు ప్రత్యేకంగా ఈ పరిచర్యను దీవిస్తూ అనేక ప్రాంతాల్లో తన సత్య సువార్తని ఈ పరిచర్య ద్వారా ఆయన అందింపజేస్తున్నాడు. ప్రత్యేకంగా టీవీ పరిచర్య ద్వారా అనేక వేలాది మందిని, లక్షలాది మందిని మేము మీట్ అవ్వడానికి దేవుడు కృప చూపుతున్నాడు. శుభవార్త ఛానల్లో, కొన్ని రెప్యుటేటెడ్ క్రిస్టియన్ ఛానల్స్లో ఇక కార్యక్రమాలు నిర్విరామంగా రావటం ద్వారా అనేక లక్షలాది మంది దీవెన పొందుతున్నారు. కాబట్టి ఈ పరిచర్య నిర్విరామంగా ముందు కొనసాగించబడడానికి, టీవీ కార్యక్రమం ముందు కొనసాగించబడడానికి మీ యొక్క ప్రేమపూర్వకమైన సహాయం మేము కోరుతున్నాం. మీరు ఆధ్యాత్మిక దీవెనలు పొందుతూ సత్యాన్ని మీరు గమనిస్తున్నట్లయితే ఈ పరిచర్యకు సహాయం చేయాల్సిందిగా, మీ యొక్క ఆర్థిక ప్రార్థనా సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. యోగ్యమైనటువంటి పరిచర్యకు మీరు ఎప్పుడైతే తోడ్పడటం ద్వారా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో చేరుస్తాడు. దేవునికి రాజ్య విస్తరణలు ఎవరైతే వారి ధనాన్ని, వారి సమయాన్ని, వారి తలాంచులు ఉంచుతారో వారు వారిని దేవుడు దీవిస్తాడని దేవుని లేఖలు చెప్తున్నాయి. మీకు అవకాశం ఉంటే కనుక క్రింద ఉన్నటువంటి ఈ యొక్క మొబైల్ నెంబర్స్ని మీరు సేవ్ చేసుకోండి. క్రింద ఉన్నటువంటి ఈ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని మీరు నోట్ చేసుకుని దేవుడిని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీ ఆర్థికంగా సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.